Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. Kangar padakandi, bag bus lo ledu. Idi sankalo undi. Hi, take it. Thanks andi. Smell em raadilendi. Raavatledandi. Bore Sai, nuventra ikkada? Aaptava, nuve information ichi, nuventi ikkada ani tellinattu adugutunava? Mostava? నాకేం తెలుసు, ఆయన నువ్వేంట్ర ఇక్కడ, ఆ సంకెళ్ళు ఏంటి, వాడేంటి చెప్తానక్క? నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే, రాజమండ్రిలో ఈడి పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన గుంట్లో పోగక రాజమండ్రి స్టేషన్ లో వీళ్ళు వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారు అనమాట. మీరు ఎక్కిన బస్ లోనే మేము ఎక్కా అనమాట. మీరు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట, అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఈ ఒక దొంగన కథ సార్. ఆపండి సార్, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్ని సార్లు చెప్తారు సార్. అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలిసా పోతారా కానీ చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు మీ నాన్న అరెస్ట్ చేశాడండి. ఆయన పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా అంటే, ఆ పిన్నిస్ నాలుగు కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు, డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. సార్, యుద్ధం చేత కనబడే ధర్మం గురించి మాట్లాడతారు సార్, ఇది అదే బ్యాచ్, మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం పద. అవునా, మనల్ని ఫాలో అవుతుంది, నేను చూసుకుంటానే. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క, ఏదో హెల్ప్ అవుద్దని వస్తున్నావు అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదో సప్పిడి ముఖం వేసుకోండి, నువ్వు నీకు ఎవరు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేశావా? విధి నిర్వహణ కానీ. అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. బా, ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్లు ఉన్నా, తొందరగా చెప్పు. చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటను, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రేను, 4 చాలతీలకు టోకెన్ ఇచ్చాడు, కొట్లకి వస్తున్నా. ఒక్క నిమిషం బాబు, క్యాచ్ అయ్యి లెగ్ పీస్. లెగ్ పీస్ చెయ్యి. ఇక ఓకే, నికల్వే. సరే కానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది, దానికి వచ్చింది వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బాల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేది. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి ఎంఎంఎస్ చేస్తున్నా. అదే బాబు, నీతో వచ్చింది, ఏం చేయాలి చెప్పు. ఏదో చెప్పు, హెల్త్ ప్రాబ్లం చెప్పు. కాలం అంటో, ఒళ్ళు అంటో, చెయ్యమంటో, మొహం అంటో, ఏదో చెప్పు. ఇదంతా నీ కడుపు మంట కదా. చెప్పించేవో చేస్తా. సుబ్రహ్మణ్యం గారి, హలో. ఇక్కడ చచ్చావా? ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్టల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. ఏంటి సార్ బండి రిపేర్ అయినట్టుంది, ఎక్కడికి వెళ్ళాలి? ఏం పర్లేదు బాబు, మా వాడు కబుర్ పెట్టా, నువ్వు వచ్చేస్తుంటాడు, నువ్వు కాని. పర్లేదు సార్, బాగా లేట్ అయ్యట్టుంది, రండి సార్, వెనకలరా. రే, తమ్ముడు వస్తే నేను స్టేషన్కి వెళ్ళానని చెప్పి. అలాగే సార్. I love India. అయ్యో వద్దులేదు బాబు, కూర్చో. పడితే దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు, కూర్చో. అన్ని అంకుల్ ఆల్వేస్ ఫియరింగ్. అది కాదు బాబు, హాయిగా మీ అమ్మ వాళ్ళతో కార్లో రావచ్చుగా, ఇలా ఇబ్బంది పడుతూ ట్రైన్లో ఎందుకు? ఐ లవ్ ఇండియన్ కల్చర్, నేచర్ని చాలా దగ్గరగా చూద్దాం అనుకున్నా. మంచిది, ఎలా ఉంది మరి ప్రయాణం? చాలా చెత్తగా ఉంది అంకుల్, లైఫ్లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళొద్దు అనుకున్నా. హాయ్ బ్రో, మీరు సావిత్రి బ్రదర్ అనుకుంటా. నాలుగు రోజులు ఆగండి, అదే జరుగుద్ది. మాకు తెలిసిన వాళ్ళు, పక్క పక్క పొలాలు ఉన్నాయి. ఓ పొలాలా? కానీ నాకు చాలా బాగా నచ్చారు అంకుల్, మనలాగే చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా సూతింగ్గా, చాలా. స్టాప్. ఏదే కదా బాబు, మై ఫస్ట్ బఫెలో ఇన్ ఇండియా, ఇన్క్రెడిబుల్ ఇండియా. టిపికల్ తెలుగు హౌస్. బట్ బ్రో, ఐ లవ్ యూ యాటిట్యూడ్ అండ్ డ్రైవింగ్, వెరీ సెటట్లా. బ్రో, కెన్ యూ గెట్ ఎ నంబర్? గివ్ ఇట్ బ్రో, యూ షై ఫుల్ ఇండియా. వెళ్దాం బాబు, కీప్ ఇన్ టచ్ సార్, బాయ్. చిల్లర చిల్లర చే, చిల్లర చిల్లర చే, చిల్లర చిల్లర చే చే. అమ్మా, పెళ్ళికొడుకుని డ్రాప్ చేసావంటగా.
ఎలా ఉన్నాడో తెలుసుకుందామని. చూస్తే బెదిరిపెట్టేట్టున్నాడు. చా కాదే, బాగున్నాడని టాక్ వచ్చింది. పెట్టే ఫోన్ పెట్టే. ఇది తెలివైందో తింగరదో అర్థం కావట్లేదు మామ. తెలివైంది మాత్రం కాదు, అలా అని తింగరది కూడా కాదు. అర్థం చేసుకోదేంటి మామ? ఎలాగోలా కష్టపడి సావిత్రి నీకు ఇచ్చి కట్టబెడితే ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుందిరా. వదిన, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, నాన్న రమ్మని చెప్పారు. అలాగే ఉందా? మీ అన్నయ్యకి చెప్పు. అలాగే ఉందా? మన ఫ్యామిలీ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళ్ళారు బావ గారు. మంచిది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. తన భార్య. నమస్కారం. మా చిన్నమ్మాయి. నమస్తే. మా పెద్దమ్మాయి అల్లుడు. అమ్మాయి షిరిడి వెళ్ళి ట్రైన్ ఎస్ట్ కోచ్ లో ఉంది. సావిత్రి. హలో బేబీ, వై ఇస్ యు రన్నింగ్ అవే ఫ్రమ్ us? మేబీ గుర్తుపట్టలేదు అనుకుంటా బేబీ. దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఫిషీ బేబీ. యు మీన్ ఫిష్ కర్రీ? స్టూపిడ్ బేబీ. ఆ బేబీ, త్వరగా కానీ ఉండరా. సత్తి. ఏంటి ఆ కంగారు? సత్తి వాళ్ళు వచ్చేసారా? ఎవరు? ఆ ట్రైన్ లో లేచిపోయిన జంట. వాళ్ళు ఎందుకు వచ్చారే? కనీసం మనం శుభలకు కూడా అవ్వలేదుగా. నీ బొంద అది ఆ పెళ్లి కొడుకు చెల్లిరా? నీకు దైత్రం పావు చుట్టుకున్నట్టు అన్ని వైపులా చుట్టుకుంది. అవతల రుచిగాడు, ఇవతల ఏళ్ళు, నీ పెళ్ళైనట్టే. ఏంటో యదవ జీవితం. మన జీవితాలు మార్చడానికి ఎవడొకడు రావాల్సిందే. అచ్చో బాబోయ్, వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టాడు. హలో 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 హలో, చెప్పరా. హలో, ఎక్కడున్నా? నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్నా. అమెరికాలో ఎక్కడున్నా? అమెరికాలో ఒక ఆవిడ కాగడ పట్టుకుని నుంచుంటుంది, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అంటారు, దాని పక్కన నుంచున్నా. అక్కడే బ్యాగ్ పెట్టుకుని నిలబడ్డాను, ఒకసారి వెనక తిరిగి చూడు. ఏంటి ఇలా వచ్చావు? ఫోన్లే, ఇటు నుంచి రానా? నేను అంటుంది అది కాదు, అమ్మకి చెప్పొచ్చావా? ఊళ్ళో నుంచి గంటైతే వచ్చాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? హలో సార్, మీరు చెప్పిన చోటుకే పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకొచ్చాను, బట్ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరు కనిపించట్లేదు. ఈ డబ్బుతో ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను, కొంచెం తొందరగా రమ్మని చెప్పండి సార్. ఓకే సార్. రే, ఆడేది కొంచెం తేడా కొనడు, ఒకసారి ట్రై చేద్దాం. చలికాలంలో వణుకుతున్నావంటే చలేసని అర్థం, ఎండాకాలంలో కూడా నువ్వు వణుకుతున్నావంటే నువ్వు భయపడుతున్నావని అర్థం. గుటక్ కూడా వేస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావంటే ఏదో తప్పు చేసావని అర్థం. చెప్పు, ఏం చేస్తున్నావు? కొనబెతు. I am Income Tax GHMC of Telangana. Arthamainda? Aadhar enti? Idugo aadhar card. Intakanna inka aadharam em untunda? Kurcho. Full bandobast vacham. Enakala manushulu chusava? Full security tho vacham. Ekkada miss avu. Ikkada edo jarugutundani nu bayapadi chachipothunnam. Kaani neeku oka offer istunnam. ఈ సూటు ఆ సూట్ కేసు రెండు వదిలేసరి, క్షమించి వదిలేస్తా. సమయం లేదు మిత్రమా, సూట్ కేసు వదలటమా, ఓసలు లెక్క పెట్టడమా? సూటు పెట్టలే ఉంది. ఈ నోట్లు మార్పిడి బిజినెస్ ఏదో బాగుంది, ఇక్కడ నుంచి మనది బిజినెస్. ఇదిగో నీ అడ్వాన్స్ 100,000. ఎలా ఉంది? సూపర్. హలో హలో, ఎక్కడ సచ్చినారా తొత్తుకొడక? హలో, ఇక్కడ ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి.
ఆపలని కొట్టుకొచ్చే యదవ. తిడితే గాని బుద్ధి లేదు యదవకి. ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా? తెలుగు అక్కర్లేదా? జోకేర్ అబ్బాయ, అన్ని ఉన్నాయి కదా లోపల, చూసుకో అమ్మాయి. నువ్వు, నీకు హైదరాబాద్ లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధుయే. నేనే సింధు. మరి హైదరాబాద్ లో ఉందెవరు? అర్థమైంది, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అనమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఇంతసేపు ఏడిసేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరావు? నేనా? రాజన్ హాస్టల్ లో ఉంటున్నా. ఆయన నీకెందుకయా? నాకెందుకు అంటావేంట్రా యదవా? అక్కడే ఉండు, రాజన్ ముందు సంపేస్తాను నేను. ఓయ్ మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్ లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరు కొత్తోళ్ళలా ఉన్నాడు. కనీసం ఇదైనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఇందా స్వైప్ చెయ్యి. అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మెషిన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదయ్యా. బ్యాంకులో డబ్బులున్నాయా లేదా? లైన్లో ఉండు. పెట్టాయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. తీసుకో. అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు. అవి లోపల పెట్టేసుకోండి. ఎన్సిసిఆ, ఎన్ఎస్ఎస్? ఇద్దరు లేవు స్పెల్లింగ్లు అడుగుతావంటే ఏటీఎం లో పాన్ కార్డు పెట్టే దగ్గర సన్నాజీ. ఏ, అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మరాజులో పడుతున్నావే. స్పెషలా? లే, లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఎటురా? ఏంటి? 1000 రూపాయలు. ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. రే పిజే, ఇవాళకి నీ షూస్. ఆ షాట్ నాదరా, గోడ మీద కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది, ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు నిప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఎంటర్ అయితే ఇప్పుడు అర్ధరాత్రి, తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. అయినా గవర్నమెంట్ కాలేజ్ చదవాలంటే ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్ లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో. ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్ళుగా ఇదే కాలేజీలో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. దాంతో నిన్న మొన్నకి ఏం చెప్పాలరా? కల్ ఆగి కల్ అండర్స్టాడే, ఫ్యాంటాస్టాడే. గల్లకాయ వేసవ, రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్. హిందీ మీ బోలో? తెలుగులో ఏడు. ఏడుపుకు భాష ఉంటుంది సార్. దేంట్లో దాంట్లో ఏడు? తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగారే మీరు తీసుకొని వెళ్ళండి. మమ్మల్ని ఇలా వదిలేం సార్. మీరు ముగ్గురు 3 భాషల్లో ఏడవండి. కదల్ తమ్ముడు రా, కదల్ తమ్ముడు, ఆపండి. ఏ మన కాళిదాసు అన్న, నమస్తే అన్న. నమస్తే. బాగున్నావా? ఏం బాగుంటుంది తమ్ముడు, నీ కథ సస్పెన్షన్ పెట్టి చంపుతున్నావు. చెప్పేవాడు 6 నెలలు చేస్తే ఇదేవాడు 3 నెలలకే తెచ్చాడంట. ఇవాళ మాత్రం ఆ బ్యాలెన్స్ కదా చెప్పి తీరాల్సిందే. అమ్మాయి చంటిగాడి దగ్గరకు వచ్చి తన బర్త్డే విషయం చెప్పిందన్న. చంటిగాడు ఊరుకుంటాడా? అసలే డేరింగ్ ఫెలో. డైరెక్ట్ గా అమ్మాయి వాళ్ళ అన్నకు ఫోన్ చేశాడన్న. వాళ్ళ అన్నయ్యని బకరా చేసి అమ్మాయి నోట్లో కేక్ పెట్టాడు. కేక్ ఏంటి,
ముద్దు కూడా పెట్టాడు. అబ్బా అదిరింది సూపర్ కథ తమ్ముడు. అరే ఈ కథ ఇన్నే జరుగుతున్నట్లే. జరిగిందే చెప్పాడు. మెల్లగా చెప్పచ్చు కదరా. మిగతా కథ జరిగిన తర్వాత చెప్తాను. జరిగింది చెప్తానన్నాడా, జరిగిన తర్వాత చెప్తానన్నాడా? ఏం కథ చెప్పాడరా, కథలో ఒక లైఫ్ లేదు. లైఫ్ కాదు, అందులో పెద్ద బొక్క అన్న. కాడు చెప్పిన కథకు మనం చేసే పనులకు యానో లింక్ ఉన్నట్టుందిలే. గొళ్ళాలు లేకుండా తలుపులు ఉండవు, లింకులు లేకుండా కథలు ఉండవు. ఎంత డౌట్లు మీరు అక్కడ సార్ వెయిటింగ్ పదండి. ఆపో ఆపో మీరు పెళ్లికి వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ వచ్చే వరకు ఉంటాడు అనుకున్నావా? ఆ విషయం మనకు తెలుసు కదా. ఎప్పుడో పోయాడు, షాజహాన్ లో వచ్చాడు, షేర్ఖాన్ లో వెళ్ళాడు. మా సార్ మాత్రం ఇక్కడ గేట్ దగ్గర టిప్పు సుల్తాన్ లా నిలబడ్డాడు. అసలు ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ని పెట్టుకోవడం నాదే తప్పు. అయినా మీరు ఇచ్చిన ఎటాకులు తాలు వచ్చిన దారిని పొండే. సార్ వెళ్తాం కానీ సార్, పాప మా రౌడీ పిల్లకాయలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఆ ఫ్రైడ్ రైస్ పలావో పెడితే తిని వెళ్ళిపోతాం సార్. అదైనా గ్రాండ్ గా చేస్తావండి. అట్టగే సార్. గాడెవడో కథ చెప్తా అంటే కాలిపీలి గాన్నే అయిపోయినామే. ఆగిపోతే ఏంట్రా, అదొక అద్భుతమైన కథ అన్నట్టు వాడు చెప్పి కదా. మీరు ఫస్ట్ నుంచి వెళ్ళలేదు కదా. ఫస్ట్ నుంచి మొదలెడతామండి. నేను 100 సార్లు చెప్తే ఒకేసారి చెప్పాడు, అందుకే రివర్స్ లో చెప్పా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. చెప్పు. సిటీలో ఒక పెద్ద మిలీనియర్, అతను కూడా ఇలాంటి ప్యాలెస్ ఒకటి ఉంది. హీరోయిన్ లాంటి చెల్లెలు కూడా ఉంది. హీరో మాత్రం హీరోయిన్ ని ప్రేమించేశాడు. కానీ అతను చాలా మర్యాదస్తుడ్రోయ్. డైరెక్ట్ గా అమ్మాయి అన్న ఆఫీస్ కి వెళ్ళి తన ప్రేమ విషయం అలా చెప్పి తాను ఒప్పుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సార్ ఆపేశావే, చెప్పు. చూసారా చూసారా సార్, ఈ కథలో ఉన్న తమ్మేది సార్. ఓపెనింగ్ ఇంటే చాలు, ఎండింగ్ ఇంటే కోసం ఎవడైనా సరే ఇలా పరేట్ వచ్చేస్తుంది. మీలాగా ఆ అమ్మాయి కోసం వాడు సవాల్ చేశాడు సార్. అన్నకి సున్నం రాసి ఆ అన్న చేతే తన ప్రేమ విషయం చెల్లి తెప్పించాడు. కథ నచ్చలేదా? మా సార్ కథ అంటే నాకు చెప్పినాడు కథ కాపీ కొట్టాడా? కాపీ కొట్టడం కాదు, శ్రీవారి జీవిత కథ ఇది. నాకు అది చెప్పినాడు. సార్ డిస్టర్బ్ చేస్తుంది వాడే. మరి అందులో హీరోయిన్ శ్రీవారి చెల్లెలు. సార్ ఎన్నాళ్ళు వాడి కథ మీరు చెప్తున్నారు అనుకున్నాను, కానీ మీ కథే వాడు చెప్తున్నాడని ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఆడెవడో తెలిసింది. ఏం పీపుతావో. సాయి గారు ఫోన్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? ప్లీజ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను, నాకు విడో వేషం సూట్ అవ్వదు. ఆయన మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను, నీ పన్ను చూసుకో. ఓకే. అది లక్ష్మి, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడు గంట కొడుతున్నా. లక్ష్మి గంట కొట్టట్లేదు, కొట్టేస్తున్నావు, అక్కడ పెట్టు. చేయి దుబ్బే, మొబైల్ దుబ్బే, గంట కూడా దుబ్బేస్తావరా? సోదా నేను ఎక్కడ ఉన్నాను చెప్పండి. యాడుండాలా ఆనే ఉన్నావు? మీకు అడ్రస్ ఎలా తెలుసు? లెటర్ లో చదివాం బాగోదని మ్యాటర్ మొత్తం చదివేశాం నాన్నగారికి. నీకు పిన్నట్టుగా కొంచెం గుర్తుందా? లెటర్ నువ్వు చదవే కాకుండా వీడి చెత్త కూడా చదివిస్తావా? ఏంది నువ్వు అనేది, మనకు చదువురాదు. వీడు చదివాడు నేను విన్నా. పోయి పట్టుకోవచ్చు మరి. ఏంటి చెప్పు? అసలు ఆంటీ నేను ఎవరు నడితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావు? నువ్వు తిట్టకూడదు మరి. నువ్వు చెప్పు. నువ్వు కొట్టకూడదు మరి. దండం పెడతారా? సరే ఓకే, కానీ చెప్తావా లేదా? మన ఇద్దరం కాబోయే భార్య పడతామని చెప్పా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అలా ఎలా చెప్తావు? నిశ్చితార్థం వేరేవాడితో జరిగి కార్యార్థం నాతో తిరుగుతుందంటే బాగోదు కదా. అసహ్యంగా ఉంటుంది, అసలే పల్లెటూరు స్మెల్ ఎక్కువ. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడు చెప్పేస్తా. చెప్పినా? ఏ ఆగు, ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని ఎక్స్ట్రా చేసావో, జాగ్రత్త. చేయం చేయం చేయం. అయ్యి బాబోయ్, ఇంతవరకు మీరు చేసిందంతా ఎక్స్ట్రాలే కదండి, పాప ఏందా అలాంటిందే. నడక రూపం నవ్వు అచ్చం వల్ల నాన్న ఆనందే కదా డాక్టర్. ఆగు ఆగా. నిన్ను మీ నాన్న పంపాడా, నువ్వే వచ్చావా? మా నాన్న పంపితేనే నేను వచ్చాను ఆంటీ, కాబట్టి
నేను చేసుకోబోయేవాడిని కూడా తోడు పంపారు. అయ్యి బాబు, ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. రా. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం. డాక్టర్ గారు, మీరు బయలుదేరండి. వస్తానమ్మా. శివుడు, గుమ్మడికాయ తీసుకురా, దిష్టి తీయాలి. నాకా దిష్ట? నాకు సిగ్గా ఆంటీ. అయ్యో ఆంటీ, ఇప్పుడే వద్దు ప్లీజ్. నువ్వు ఉండమ్మా. బాబు, నువ్వు కూడా రా. నువ్వు కాదు, నువ్వు రా. ఈ నెల కలెక్షన్ ఎంతలా? మొత్తం 72 లక్షల బాతులనా? ఎన్ని కిడ్నాప్ లో? 14 కిడ్నాప్ లనా? బిజినెస్ చేసే పద్ధతులా ఇది? ఏం చేస్తున్నా మీరంతా? సిగ్గులేదురా, సిగ్గులేదురా. చీ 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 చీ, ఏంట్లా మళ్ళీ 14 కిడ్నాప్లా? అది చిల్లల పార్టీలు. కిడ్నాప్ అయిన వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నావు, ఎన్ని కాటేజీలు మెయింటైన్ చేస్తున్నావు. మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంత పెద్ద దానికైనా అప్పడం సప్పయానా? నోలు బుయ్యలా. క్వింటాల్ క్వింటాల్ తింటాలు, బండిల్స్ బండిల్స్ శాలీలు కుంజుతాలు, పాల్పాల్మెంట్స్ నిల్లు. పర్ఫార్మెన్స్ నిల్లు అంట? అర్థమైంది. ఒలే, వెళ్ళి కౌంటర్ చూసుకోండి. ఇంక రావాలి పోతేనే ఈ రేంజ్ డబ్బు తింటుడు. అన్ని అక్షరాలు వలికితే ఈయన తట్టుకోలేం బ్రూ. 2వ నెంబర్ కౌంటర్కి వెళ్ళు. ఓకే. పేరేంటి? కామినేని కామేశ్వరరావు అండి, వయసు 60 సంవత్సరాలు. కామినేని కామేశ్వరరావు. 4వ తారీఖున వాకింగ్ స్ట్రీట్ లో కిడ్నాప్ అయ్యాడు. అవును సార్, మా నాన్న అండి. ఏమయ్యా, మీ నాన్నని రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఖాళీ దొరికిందా నీకు? ఇప్పుడే డబ్బు దొరికిందండి. ఇదిగో 2వ నెంబర్ కౌంటర్ లో చూపించి డబ్బు కట్టే వెళ్ళు. సార్, డిస్కౌంట్ ఏం లేదా? ఫెస్టివల్ టైంలోనే డిస్కౌంట్ ఉంటుంది, మామూలు టైంలో డిస్కౌంట్ ఉండదు. సరే, 3వ నెంబర్ కౌంటర్ దగ్గర పోయి డెలివరీ తీసుకో. పో. నువ్వురా. 440,000 కిడ్నాప్ చేసినప్పుడు 4 లక్షలు అన్నారు కదండి. మీ నాయనది 40,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు ఉన్నది. మీ నాయన హాట్ వాటర్ లేకపోతే నో బాతింగ్, డైలీ థై మసాజ్ లేకపోతే నో స్లీపింగ్, మిగతాదంతా స్లిప్ లో ఉంటుంది, చూసుకో. ఇదేంటి సార్, ఇందులో టర్మ్స్ ఖర్చు కూడా ఉంది. మీ నాయన వాడిండు, మంచి మీద ఉన్నాడు. పోయి 3వ నెంబర్ కౌంటర్ కాడి పోయి డెలివరీ తీసుకో. పో. ఊరినాయబ్బా, ఇక్కడ కూడానా సార్? కామేశ్వరరావు, నీ కొడుకొచ్చిందా, నేను తీసుకోవడానికి రా. బాబు, నాయన వచ్చావా, నీకోసమే చూస్తున్నాను. బాబు, కిడ్నాపా? నాకు తెలియకుండా నా ఏలియాలో కిడ్నాపా? అయితే ఆ కిడ్నాప్ చేసింది మీరు కదా? బిగ్ షాట్ కిడ్నాప్ అయ్యాడంటే మా ఓట మాకు వస్తుందని ఆనందంగా వచ్చాం. చూసు, లోజు లోజుకి బిజినెస్ పడిపోతుంది ఏంటో అనుకున్నాను. నాకు పోటీగా ఎవడో దుకాణం తెలిచాడనమాట. ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ కూడా ఇంత సిన్సియర్ గా చెయ్యరు. గుడ్ గుడ్. కిడ్నాప్ చేసేటప్పుడు లేని కంగారు ఇప్పుడెందుకు? మొత్తానికి బాగానే జరిగింది కిడ్నాప్. గుడ్ గుడ్. చూడ్డానికి అచ్చు కిడ్నాపర్స్ లాగే ఉన్నారయ్యా, ఐ లైక్ ఇట్. ఇతనెవరు? ఓహో, నీ అసిస్టెంటా? వీళ్ళు మంచి క్వాలిటీ ఉంది. ప్రశ్న ఆడేస్తాడు, జవాబు ఆడే చెప్పేస్తాడు. ఏంటో గుసగుసలు, ఐ డోంట్ లైక్ దట్. మంచి కాఫీ చెప్పు, ఫ్రెష్ అప్ అయి వస్తాను వితౌట్ షుగర్. వీడికి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. వీడేంటి కిడ్నాప్ అయ్యాడని టెన్షన్ పడకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మనం ఇచ్చిన క్లోరోఫామ్ దెబ్బకి మెదడులో చిప్పు దెబ్బి మ్యాటర్ మొత్తం డిలీట్ అయిపోయినట్టుంది. గొడవ చేయకుండా ఇలా కామ్గా ఎంకరేజ్ చేస్తే మనకు మంచిదేగా. ముందు ఫోన్ చేసి ఒక చెంబుడు కాఫీ చెప్పు. హలో, కిడ్నాప్ డే. ఓ, కాఫీ మీరు తాగారా? పొద్దునే తాగే అలవాటు లేదండి. ఇంతకీ మా ఆవిడకి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారా? ఇంకా చేయలేదు. ఏ, ఎందుకని? నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఉంటే మాత్రం ఈ ఫోన్ నుంచి చేస్తారా? పోలీసులు ట్యాపింగ్ చేస్తారు. కర్మ. కొత్త సిమ్ కార్డు కొని దాని నుంచి చేయండి. అమ్మో, అదే బ్రెయిన్ ఉంది. జీవితంలో స్లో అనే పదం నా డిక్షనరీలోనే లేదు. డిక్షనరీ చూసి కొనుక్కోలేరా? డై, వెళ్ళండి, కొత్త సిమ్ తీసుకొని రండి, వెళ్ళండి. అడగని చెప్పేస్తారు. నా పేరు మహాలక్ష్మి అని, హైదరాబాద్ నుంచి ఇప్పుడే వస్తున్నానని చెప్పేస్తారు. ఎవడ్రా నువ్వు?
ఎంత బ్యాంకుకి అయితే మాత్రం ఆడపిల్ల చేయి పట్టుకుంటావా? నేను నిప్పురా నిప్పు. ఉసే పప్పు, నేనే. హే పుచ్చి. అవును, నువ్వేంటి ఇక్కడ ఇంత సడన్ గా? అసలు ఏం జరిగింది? సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్.